ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కు స్వాగతం. ఈనాటి అంశం యాసంగి నూనె గింజల పంటల సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు. దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ ఎం సుజాత, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చారు. అలాగే కాలర్స్ మీకున్న సందేహాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ముందుగా చెప్పండి, అసలు ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రకాల నూనె గింజల పంటలను సాగు చేస్తున్నారంటారు? మన భారతదేశంలో ఇంతవరకు ఆహార ధాన్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, కానీ ఆహార ధాన్యాలతో పాటు నూనె గింజల ఉత్పత్తిలో కూడా మన భారతదేశము ప్రపంచంలోనే 4వ స్థానాన్ని ఆక్రమించుకుంది. అంటే మొట్టమొదటిగా అమెరికా, తర్వాత చైనా, తర్వాత బ్రెజిల్, ఆ తర్వాత 4వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో మొత్తం 9 రకాల నూనె గింజల్ని పండిస్తున్నారండి. ఈ 9 రకాల్లో అత్యధిక విస్తీర్ణాన్ని సోయా చిక్కుడు ఆక్రమించుకుంది. దాని తర్వాత వేరుశనగ, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఈ విధంగా వెర్రి నువ్వులు అని ఇంకొక పంట కూడా ఉంది, ఆయిల్ సీడ్స్. ఈ విధంగా 7 ఆయిల్ సీడ్స్ మనమే వంట నూనెల్లో ఉపయోగిస్తాము. ఇవి కాకుండా నూనె గింజలే కానీ మనము వంటల్లో ఉపయోగించనివి ఆముదము మరియు అవిశలు, ఇంగ్లీష్లో లిన్సీడ్ అంటారు. ఈ విధంగా మొత్తము 9 రకాల నూనె గింజలని మన భారతదేశంలో పండిస్తున్నామండి. మరి ప్రస్తుతం నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో ఏ విధంగా ఉందంటారు? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా మన భారతదేశము 4వ స్థానంలో ఉంది. మొత్తము 24 మిలియన్ టన్నుల నూనె గింజలు మనకు మన భారతదేశ ప్రజలకు అవసరమండి. కానీ మన భారతదేశంలో 9 నుంచి 10 మిలియన్ టన్నులు మాత్రమే మనము పండిస్తున్నాము. మిగతా 14 నుంచి 15 మిలియన్ టన్నుల వంట నూనెలను మనము విదేశాల నుండి దిగుమతిని చేసుకుంటున్నాము. దీనికోసం మనం ఎన్నో కోట్ల రూపాయల సుంకాన్ని చెల్లిస్తున్నాము. కాబట్టి దీన్ని మనము అధిగమించాలంటే మన దేశంలోనే మనం ఈ నూనె గింజల విస్తీర్ణాన్ని మరియు ఉత్పాదకతను పెంచాలి. దీనిపై మనము రైతులకి చాలా అవగాహన ఇచ్చి నూనె గింజల పంటల్లో మనము ఉత్పాదకతను పెంచినట్టయితే మనము విదేశాలకు దిగుమతి సుంకాన్ని చెల్లించడము ఆపవచ్చండి. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు విదేశాల నుంచి దిగుమతులపై మనం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం నూనె గింజల పంటల విషయంలో అని. మరి రైతులు తమంతట తామే స్వయం పోషకత్వం సాధించాలంటే, సెల్ఫ్ సఫిషియెంట్ కావాలంటే ఎలాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉందంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ప్రస్తుతము రైతులు ఎక్కువగా ఆహార ధాన్యాల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కేంద్రీకరించారండి. అంటే పంటలంటే ముఖ్యంగా వరి, జొన్న, ఈ విధంగా మనం ఫుడ్ గ్రెయిన్ కోసము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మనం నూనె గింజల్లో కూడా మనం ఉత్పాదకతను పెంచాలంటే, విస్తీర్ణాన్ని ఉత్పాదకతను పెంచాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వరి వేసిన తర్వాత ఆ వరి పొలంలో మనము షార్ట్ డ్యూరేషన్ వరి వేసిన తర్వాత ఖరీఫ్లో కొంచెం సమయం ఉంటుంది, దానికి మనము ఈ ఆవ పంటను పండించవచ్చండి. ఆవాలంటే మస్టర్డ్. ఈ విధంగా మళ్ళీ వర్షాలకు ఒకసారి చాలా ఆలస్యంగా వస్తుంది. ఈ నూనె గింజల పంటలను విత్తుకొని ఆహార ధాన్యాలతో పాటు నూనె గింజల్లో కూడా మనం దిగుబడిని సాధించి రైతులు ఎంతో ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చండి.
ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. పెద్దపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేము 5 ఎకరాలు వేరుశెనగ వేయాలనుకుంటున్నాం మేడం. వేయండి వేరుశెనగ. ఏ రకం వేస్తే బాగుంటుంది, వేసే టైం ఎప్పుడు, దిగుబడి ఏ రకం బాగా వస్తుంది అని అడుగుదామని చేసింది. మీరు ఏ ప్రాంతం చెందిన వారండి? పెద్దపల్లి. పెద్దపల్లి అంటే కరీంనగర్, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మీరు నవంబర్15 వరకు కూడా మీరు వేరుశెనగ వేయవచ్చు. మరి చాలా రకాలు ఉన్నాయి వేరుశెనగలో. ఈ K9 రకం అని, K6 అని, ధరణి అని, TAG 24 అని చాలా రకాలు ఉన్నాయి. మీకు దిగుబడి బాగా రావాలంటే K9 రకం బాగుందండి. ఆ విత్తనం కూడా మా దగ్గర ఉంది, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో. మీకు ఆ విత్తనం కావాలంటే కూడా ఆ రకం ఉంది మా దగ్గర. అన్ని కూడా బాగా ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల దిగుబడి ఇస్తుంది K9 రకము. మరియు ఇది ఆకుమచ్చ తెగులుకు కూడా తట్టుకుంటుందండి, తుప్పు తెగులుకు, ఆకుమచ్చ తెగులుకు. కాబట్టి మీకు ఏ రకం కావాల్స్తే ఆ రకం గురించి కనుక్కుంటే ఆ రకం విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని మీరు ఆ విత్తనాన్ని కొనవచ్చు. ప్రస్తుతం నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో మేము K9 రకాన్ని ఉత్పత్తి చేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచామండి. కాబట్టి మీరు ఆ రకం తీసుకోండి. అది సర్టిఫైడ్ సీడ్ కాబట్టి మా దగ్గర 10,500 ఉందండి క్వింటాల్కి. ఎకరానికి 120 కిలోలు కాయలు పడతాయండి. కాయ అయితే 120 కిలోలు, ఆ కెర్నల్స్ అయితే అంటే విత్తనం అయితే 90 నుంచి 100 కిలోలు సరిపోతుంది ఒక ఎకరానికి. నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు మీరు. ఇంకా సమయం ఉందండి మీకు, కాబట్టి మీరు విత్తనం తీసుకొని విత్తుకోవచ్చు. ఎర్ర గరప నేలలు వేరుశెనగకు చాలా అనుకూలం అండి. కాబట్టి మీరు యాసంగి పంట కింద వేరుశెనగని చాలా నిరభ్యంతరంగా విత్తుకోవచ్చండి. ఓకే మ్యామ్, ఇందాక కాలర్ అడిగారు మరి వేరుశెనగ విత్తుకోవచ్చు అని చెప్తున్నారు. మరి యాసంగి కనువైన ఇంకా ఏ రకాలు ఉన్నాయంటారు? రకాలు చాలా ఉన్నాయండి రకాలు. మరి ఆ రకాలకు సంబంధించిన ఏ రోగాలకి, ఏ వాటికి తట్టుకునే వాటి గురించి కూడా ఉంటుంది. మన ఏ పంటల్ని వేసుకోవచ్చు అంటారు ఇప్పుడు అనువైన పంటలు? వేరుశెనగనే కాకుండా అనువైన పంటలు మీరు ఇది ఆముదం కూడా వేసుకోవచ్చండి. ఆముదం విస్తీర్ణం ఈ మధ్య తగ్గిపోయింది, కానీ ఆముదం కూడా రబీలో వేసినట్టయితే మీరు ఎంతో ఉత్పత్తిని సాధించవచ్చు. ఖరీఫ్ అంటే వానాకాలంలో మాత్రము ఈ వర్షాల వల్ల ఈ బూజు తెగులు సమస్య ఒకటి చాలా ఎక్కువైంది, కాబట్టి ఖరీఫ్లో ఆముదం విస్తీర్ణం బాగా తగ్గిపోయింది మన తెలంగాణలో. కాబట్టి మీరు ఈ యాసంగిలో ఆముదాన్ని కూడా మీరు మెల్లగా మళ్ళీ ఆముదానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే ఆముదం విస్తీర్ణం కూడా పెరుగుతుంది, ఆముదం దిగుబడి కూడా చాలా బాగా వచ్చే ఆస్కారం ఉందండి. యాసంగిలో ఆముదంని వేసుకోవచ్చు, మళ్ళీ యాసంగిలో మనము ఈ కుసుమలు వేసుకోవచ్చు. కుసుమలు అంటే సాఫ్లవర్. మళ్ళీ ఆవాలు, మస్టర్డ్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా చాలా ఈ నువ్వులు, ససామం కూడా వేసుకోవచ్చు. ససామం జనవరి వరకు కూడా వేసుకోవచ్చు అండి, జనవరి ఎండింగ్ వరకు కూడా. కాబట్టి తక్కువ డ్యూరేషన్ ఉంటుంది నువ్వులకి, 80 నుంచి 90 రోజుల మధ్యలోనే మన పంట చేతికి వస్తుంది. కాబట్టి నువ్వులను కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కుసుమలని, పొద్దుతిరుగుడి, ఆముదము, వేరుశెనగ ఇవన్నీ కూడా మీరు యాసంగి పంట కింద విత్తుకోవచ్చండి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి శ్రీపతి రాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి శ్రీపత్. మేడం తో మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం, మాది ఈస్ట్ గోదావరి అండి. చెప్పండి. నల్లరేగడి భూమి అండి, అందులో ఆవాలు బాగుంటాయి. ఏమ్మా ఏంటండి? మాది ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి జిల్లా. చెప్పండి. సాయిల్ నల్లరేగడి. ఓకే, నల్లరేగడి నేలలు ఉన్నాయి మీకు. అందులో నువ్వులు వేస్తే? నువ్వులు వేసుకోవచ్చండి.
ఆవాలు అయితే ఇంకా బాగుంటాయి నువ్వుల కంటే. ఆవ పంట కూడా వేసుకోవచ్చు. మీరు ఆవాలను కూడా వేసుకోవచ్చు. నువ్వులనైతే ఇంకా 1 or 2 months లేట్ గా కూడా వేసుకోవచ్చు. మీకు బాగా దిగుబడి వస్తుందండి ఆవాలు కూడా. ఓకే మ్యామ్, ఇప్పుడు యాసంగిలో ఒక్కొక్క పంట గురించి తీసుకుంటే ముందుగా వేరుశెనగ. వేరుశెనగలో ఏ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉందంటారు? వేరుశెనగ మన తెలంగాణలోనే దాదాపు 2 లక్షల హెక్టార్లలో యాసంగిలోనే పండిస్తున్నారండి. కాబట్టి మనము ఈ వేరుశెనగ పంటను తీసుకున్నట్టయితే ఎకరానికి 120 కిలోల విత్తనాన్ని కాయల్ని తీసుకొని దాన్ని విత్తనంగా చేసుకొని 30x15 సెంటీమీటర్ల స్పేసింగ్లో విత్తుకున్నట్టయితే అంటే ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు చదరపు మీటర్కి విత్తుకోవాలి వేసంగిలో. ఎందుకంటే దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది. ఆ విధంగా మనము ఈ వేరుశెనగ పంటని విత్తుకొని విత్తుకోనకముందే రైతులందరికీ ఈ మధ్య తెలుసు, తెలియని వాళ్ళు కూడా సీడ్ ట్రీట్మెంట్ మాత్రము తప్పకుండా చేయాలండి. విత్తన శుద్ధి 1 కేజీ విత్తనానికి 1 గ్రామ్ టిబ్యుకినజోల్ కానీ లేకపోతే కార్బన్డైజమ్ కానీ వాళ్ళ దగ్గర వచ్చే డిసీజెస్ని పెస్ట్లని బట్టి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తనాన్ని ఈ విధంగా స్పేసింగ్లో విత్తుకొని మన ఎరువుల యాజమాన్యాన్ని సక్రమంగా పాటించినట్టయితే 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువుని మరి ఎన్పీకే ఎరువులని సమపాలలో వేసినట్టయితే మనము మంచిగా దిగుబడులను సాధించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వేరుశెనగలో మనము ముఖ్యంగా జిప్సంని అప్లై చేయాలండి. ఎకరానికి 200 కిలోల జిప్సంని మనం వేసినట్టయితే కాయ మంచిగా గట్టిపడి మళ్ళీ సల్ఫర్ని కూడా 1 వేయాలి. దానివల్ల కాయలో నూనె శాతం కూడా పెరుగుతుంది. ఈ విధంగా మీరు వేరుశెనగను తీసుకున్నట్టయితే కరెక్ట్గా యాజమాన్య పద్ధతులన్నీ పాటించి మళ్ళీ ఇంకొక ముఖ్య విషయం వేరుశెనగలో ఏంటంటే మనం విత్తిన తర్వాత 20 రోజుల తర్వాత మనము మనమే బెట్టని ఏర్పాటు చేయాలంటే వాటికి మళ్ళీ నీళ్లు మాటికి నీళ్లు ఇవ్వకూడదు. నీళ్లు ఇచ్చినట్టయితే శాకీయ ఉత్పత్తి ఎక్కువగా జరిగి ఊడలు దిగడం తగ్గుతుంది. కాబట్టి మనము 2 రోజులు నీళ్లు ఇవ్వకుండా బెట్టని ఏర్పరిచినట్టయితే ఊడలు బాగా దిగి 40-45 రోజులప్పుడు మనము ఈ జిప్సంనిచ్చి మళ్ళీ వాటికి వచ్చే డిసీజెస్ పెస్ట్లకి అంటే పురుగులను కానీ తెగుళ్ళని కానీ కనుక్కొని దగ్గరలో ఉన్న ఏరువాక కేంద్రానికి వెళ్ళి ఏ డిసీజు ఏ పెస్ట్కి ఏ మందులు వాడాలని కనుక్కొని పిచికారీ చేసినట్టయితే మనం ఎంతో మంచి దిగుబడులను వేరుశెనగలో సాధించవచ్చండి. దాదాపు ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల దాకా ఈ మధ్య ఎన్నో రకాలు కూడా విడుదల చేయబడ్డాయి. అలాగే మ్యామ్, మరొక ముఖ్యమైన నూనె గింజల పంట ఆముదం. మరి ఆముదంలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఆముదం పంట ఈ మధ్య కాలంలో రైతులందరూ ఏం చేశారంటే ఆముదంకి బదులు కాటన్ మరియు మెయిజ్కి వెళ్ళిపోయారండి. ఒకప్పుడు ఆముదంలో ఎంతో విస్తీర్ణంలో మనము తెలంగాణలో పండించే వాళ్ళము, మరియు ఆముదం నుంచి ఎంతో దిగుబడులు సాధించి ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సంపాదించాము. ఇప్పుడు మన తెలంగాణలో ఆముదము విస్తీర్ణం తగ్గిపోతున్నందువల్ల మనకు కొంచెము బాధగా ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించలేకపోతున్నాము. కాబట్టి రైతులందరూ చేయాల్సింది ఏంటంటే ఈ యాసంగిలో ఆముదాలని మీరు పండించడానికి కొంచెము మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆముదంకి మనము ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మామూలు నేలల్లో చాలా తక్కువ నీటి వసతితో కూడా మనము ఆముదం పంటని పండించవచ్చు. ఈ ఆముదంలో మన పాలెం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎన్నో రకాలు మంచి మంచి రకాలు విడుదల చేయబడ్డాయండి. హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. PCH 1000 అని, 1000 2 అని, ప్రగతి, హరిత ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి. మీరు ఆ రకాలని ఎకరానికి 2 కిలోలు మాత్రం సరిపోతుంది. ఆ 2 కిలోల విత్తనాన్ని 60x30 సెంటీమీటర్లు కానీ లేకపోతే 45x30 సెంటీమీటర్లు స్పేసింగ్ ఇచ్చి నాటుకొని మీరు మామూలుగా ఒక ప్రతిసారి నీటి యాజమాన్యాన్ని అంటే ఎక్కువ నీటి తడులు కూడా అవసరం లేదు. మొత్తం పంటలో 5-6 నీటి తడులు ఇచ్చినట్టయితే మీకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. మరియు 90 రోజులకే మొదటి గెల కోతకు వస్తుందండి. ఆ మొదటి గెల కోసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి యూరియా ఇచ్చి
కొంచెం నీటి తాడి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండవ గెల ఇంకో 30 రోజులకు రెండవ గెల వస్తుంది. రెండవ గెల నుంచి కూడా మనకు దిగుబడి వస్తుంది. ఆ విధంగా ప్రతి 30 రోజులకు ఒకసారి నీటి తాడులు ఇచ్చుకుంటూ యూరియా ఇచ్చుకుంటూ వెళ్తే మనకు 3వ గెల 4వ గెల వల్ల కూడా చాలా ఉత్పత్తి వచ్చి ఎంతో దిగుబడి వస్తుంది. దాని ముఖ్యంగా ఆముదానికి అడవి పందుల బెడద కానీ మళ్ళీ కోతుల బెడద కానీ ఇవన్నీ లేవు. వాటి గురించి మన పంటను రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఆముదంని అవి ఆశించవు. కాబట్టి మళ్ళీ రైతులు ఒకసారి ఆముదం పంటని సాగు చేసినట్టయితే వాళ్లే తెలుసుకుంటారు దీనివల్ల ఇంత దిగుబడి వస్తుందని. కాబట్టి ఈ యాసంగిలో రైతులందరూ వీలైనంత వరకు ఆముదం పంటని వేయాల్సిందిగా కోరుతున్నామండి. ఓకే మ్యామ్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, రైతు నేస్తంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए. फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं. अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే మ్యామ్, ఇందాక మీరు ఆముదం గురించి వివరించారు, మరి ఆవ పంటలో యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలంటారు? ఆవ పంట మస్టర్డ్ అంటారు దీన్ని. ఈ ఆవ పంటని మనము చాలా తక్కువ డ్యూరేషనే ఉంది. ఇది కూడా 100 నుంచి 120 రోజుల్లో మన పంట చేతికి వస్తుంది. దీనిని మనము ముఖ్యంగా రైస్ ఫ్యాలోస్ అంటే వరి పంట కోసిన తర్వాత ఆ ల్యాండ్లో మనమే ఈ ఆవ పంటలను వేసుకున్నట్టయితే మంచి దిగుబడులని సాధించవచ్చు. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రైస్ అంటే ప్యాడీ కోసిన తర్వాత నవంబర్ 15, డిసెంబర్ వరకు కూడా కావచ్చు లేటుగా వేసిన వరి పంట. వాటిని కోసిన తర్వాత మనము ఈ ఆవ పంటను విత్తుకున్నట్టయితే మనకి చాలా మంచి దిగుబడులు వస్తాయండి. ఈ ఆవ అంటే చాలా సన్నగా ఉంటాయి విత్తనాలు. వాటికి ఇసుకను కలిపి ఒక కేజీ ఆవాలకి 2 కేజీల ఇసుకను కలిపి మనము పొలంలో విత్తుకున్నట్టయితే ఈ ఆవ పంటలో కూడా ఎక్కువ మనము కష్టపడాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఈ ఆవ పంటతో రైతులు 1 ఎకరానికి దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని సాధించవచ్చండి. మన మార్కెట్లో కూడా రేటు చాలా బాగుంటుంది. క్వింటాల్కి దాదాపు 4,500 నుంచి 6,000 దాకా ఉంది. కాబట్టి మన రైతులు 1 ఎకరంలో 7-8 క్వింటాళ్ళు పండించుకున్నట్టయితే మంచి దిగుబడులని సాధించవచ్చండి. ఓకే అంటే కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి నర్సిరెడ్డి గారు. హలో నర్సిరెడ్డి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది యాదాద్రి భువనగిరి మేడం. ఓకేనండి, మేడం తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి నర్సిరెడ్డి గారు. ఇప్పుడు బీపీటీ వరి కోస్తున్నాం మేడం. దానికి కొంచెం తర్వాత పొద్దురు వస్తుందా మేడం? బీపీటీ వరి తర్వాత పొద్దుతిరుగుడు వేస్తే వస్తుందా? పొద్దుతిరుగుడు గురించి. పొద్దుతిరుగుడు వస్తుంది కానీ ఈ యాసంగిలో కొన్ని సమస్యలు వస్తున్నాయండి పొద్దుతిరుగుడులో. దాని బదులు మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఈ వరి తర్వాత ఈ ఆవాలు కానీ కుసుమలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే ఇంకా మంచి దిగుబడి వస్తుంది. పొద్దుతిరుగుడుకు ఏంటంటే రేటు సరిగ్గా రాదు. ఒక్కొక్కసారి ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒకసారి ఎక్కువ ధర వస్తుంది, ఒకసారి ధర తక్కువ వస్తుంది. దాని బదులు మీరు ఈ ఆవాలు కానీ నువ్వులు కానీ కుసుమలు కానీ వేసుకోవాలని మేము సిఫారసు చేస్తున్నాము. పొద్దుతిరుగుడు వేసినా కూడా వస్తుంది కానీ వీటికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఓకేనండి.
అలాగే మరి ఇందాక కాలర్ అడిగినట్టు ప్రొద్దుతిరుగుడు పంట వేసినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఈ యాసంగిలో వేసుకోవచ్చు అంటారా, అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎలాంటి పద్ధతులు పాటించాలంటారు? పొద్దుతిరుగుడు కూడా చాలా మంచి ఆదాయం ఇచ్చే పంట, కానీ అందులో ఏమవుతుందంటే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయండి. అందువల్ల రైతులు ఒకవేళ తొందరపడి వేసుకున్నా కూడా సరిగ్గా ఆదాయం రాక మళ్ళీ వేరే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పొద్దుతిరుగుడులో వచ్చే సమస్యలు ఏంటంటే ఈ హెడ్ని ఫుల్గా విత్తనాలు రావండి, అంటే ఫ్లవర్ హెడ్లో విత్తనాలు ఫుల్గా రావాలంటే వాళ్ళు రైతులంతా దాన్ని హ్యాండ్ పాలినేషన్ చేయాలి. అవి చాలామంది రైతులు పట్టించుకోవడం లేదు. మళ్ళీ మల్టీ హెడ్స్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. మరి విత్తనాలు కూడా మంచి వెరైటీస్ తెచ్చుకొని వాళ్ళు హైబ్రిడ్స్ తెచ్చుకున్నట్టయితే ఆ హైబ్రిడ్స్ని సరిగ్గా పొలంలో వేసిన తర్వాత చిన్న చిన్న సమస్యలు రాకుండా ప్రతి రైతు బాగా కేర్ తీసుకున్నట్టయితే దిగుబడి పెరుగుతుంది. అయినా కూడా మన రైతులు శ్రద్ధను వహించి పండించే రైతులు చాలా దిగుబడి తీసుకుంటున్నారు, కానీ కొంతమందికి మాత్రము ఇది పొద్దుతిరుగుడులో పంట పండిన తర్వాత కూడా మార్కెట్లో రేటు చాలా తక్కువగా రావడం వల్ల ఆదాయం తక్కువ వస్తుందని చెప్పారు. కాబట్టి ఈ వేరుశెనగని మేము రికమెండ్ చేస్తున్నాము. వేరుశెనగ కానీ, ఆవాలు కానీ, కుసుమాలు కానీ, అట్లా ఇతర నూనెగింజ పంట, ఇతర నూనెగింజ పంటలు. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. డోర్నకల్ నుంచి రాము గారు, నమస్తే అండి. రాము గారు నమస్తే అండి. మేడం తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి రాము గారు. మేము పొలం కోసం ఏంటండి ఒకసారి రిపీట్ చేస్తారా? ప్రశ్న సరిగ్గా అర్థం కావట్లేదు. పొలము వేరుశెనగ ఎప్పుడు వేసుకుందాం అనుకుంటున్నారు? దీపావళి తర్వాత వేసుకోవచ్చు. మోస్ట్లీ నవంబర్ 15 వరకు వేసుకుంటే చాలా మంచిది. నవంబర్ 15 తర్వాత కూడా ఒక 2-3 రోజులలో వేసుకోండి, మీకు వేరుశెనగ యాసంగిలో చాలా మంచి దిగుబడి వస్తుందండి. అంటే వరి కోతల అనంతరం కూడా వేసుకోవచ్చు? వరి కోతల అనంతరం వేసుకోవచ్చు. రకాలు అంటున్నారా? రకాలు వేరుశెనగలో చాలా రకాలు ఉన్నాయండి. మన దగ్గర ఎక్కువగా మీకు దొరికేది K6, K9 ఈ రకాలు ఉన్నాయి. జగిత్యాల పల్లి అని మీకు అందుబాటులో ఉన్న రకాలని తీసుకొని వేసుకోవచ్చు. మీకు K9 కావాలంటే మా దగ్గర దొరుకుతుంది విత్తనం. పాలెంలో దొరుకుతుంది. పాలెం వ్యవసాయ పరిశోధన స్థానంలో K9 ప్రొడక్షన్ చేసి పెట్టాము. అది టిక్క ఆకుమచ్చ తెగుల్ని కూడా తట్టుకుంటుందండి. ఆ రకం మీరు కొనుక్కొని వేసుకోండి. ఓకేనండి. అలాగే మ్యామ్, మరి మార్కెట్లో మరో మంచి డిమాండ్ ఉన్న మరో పంట కుసుమ పంట. కుసుమ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మరి ఈ కుసుమ పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు సాధిస్తారంటారు? ఈ కుసుమ పంటని ముఖ్యంగా మన తెలంగాణలో వికారాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో చాలా బాగా పండిస్తున్నారు. ఈ కుసుమ నూనె కూడా మంచి ఔషధ విలువలను కలిగి మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ కుసుమని కూడా మనము చాలా అంటే ఎక్కువ ప్రయాస లేకుండానే పండించవచ్చండి. మన తాండూరులో కుసుమ పరిశోధన స్థానం ఉంది. అక్కడ విడుదలైన రకాలు తాండూర్ సాఫ్లవర్ 1 అని కానీ, మంజీరా అని కానీ ఇలాంటి రకాలను తెచ్చుకొని రైతులు వాళ్ళ పొలము శుద్ధి చేసుకొని పొలాన్ని దున్ని ఈ ఎకరానికి 4 కిలోల విత్తనము సరిపోతుంది. ఆ విత్తనాన్ని తగిన స్పేసింగ్, తగిన యాజమాన్యాన్ని, నీటిని యాజమాన్యాన్ని, ఫెర్టిలైజర్ యాజమాన్యాన్ని పాటించి పండించుకున్నట్టయితే మనకు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుందండి కుసుమలో కూడా. మళ్ళీ కుసుమ నూనె కూడా మనము ప్రొడ్యూస్ చేసి కుసుమ ఆయిల్ని మనము అమ్మినట్టయితే రైతులు ఎంతో ఆదాయాన్ని పొందుతారు. కాబట్టి ఇది సాఫ్లవర్ అనేది, కుసుమ పంట అనేది మనము యాసంగికి రైతులకు ఎంతో మేలునిచ్చే నూనె గింజల పంట. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. జగిత్యాల నుంచి చిన్నారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. చిన్నారెడ్డి గారు మేడం తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మేడం. నమస్తే మేడం. నమస్తే చిన్నారెడ్డి గారు, చెప్పండి మీ సమస్య ఏంటో.
మేడము మాకు కోతలం పెడదా బాగుంది అడవి కోతులు అడవి పందులు మెడదా అయితే మీరు ఆమ్లం గురించి చెప్తారు మేడం అయితే ఆమ్లం ఎంత పెట్టడం మేము వేసా చెప్పే ఆముదాలు ఆమ్లం పంట మాకు దాని గురించి చెప్పారు ఆమ్లం పంట ఆమ్లం పంట గురించి నేను చెప్తానండి మీకు ఎందుకంటే కోతులు అడవి పందులు బెడదలేని పంట ఈ ఆముదం పంట ఒక్కటే కాబట్టి ఆముదం పంటని తక్కువ నీటి వసతి ఉండి మామూలు నేలల్లో కూడా మనం ఆముదం పంటని పండించవచ్చు ఆముదం పంటని పండించాలంటే మీరు ఎకరానికి 2 కిలోల విత్తనమే సరిపోతుందండి ఎకరానికి 2 కిలోల విత్తనం తీసుకొని ఆ విత్తనం మీకు కావాలంటే బయట దొరుకుతుంది ప్లస్ పాలెం పరిశోధన స్థానంలో కూడా మీకు ఆముదం విత్తనాలు దొరుకుతాయి ఆముదం విత్తనాన్ని ఎకరానికి 2 కిలోలు తీసుకొని మీరు 45x30 సెంటీమీటర్ల స్పేసింగ్ కానీ లేకపోతే 60x30 సెంటీమీటర్ల స్పేసింగ్ అంటే గుంటకలు కొట్టాలి వీడింగ్ ప్రాబ్లం లేకుండా అంటే లేబర్తో వీడింగ్ చేపియకూడదు అనుకున్నప్పుడు మీరు ఎక్కువ స్పేసింగ్ పెట్టుకొని మీరు విత్తుకున్నట్టయితే ఆముదం పంటకి ఏ సమస్య రాదండి మీకు ఈ ఖరీఫ్ లో మాత్రము అంటే వానాకాలంలో మాత్రము బూజు తెగులు సమస్య ఒకటి వస్తుంది కాబట్టి చాలా మంది రైతులు దానికి ప్రోత్సాహం చూపట్లేదు కానీ యాసంగిలో మీరు ఆముదం విత్తినట్టయితే మీరు తక్కువ చీడపీడలతోటి తక్కువ తెగుళ్లతోటి ఈ ఆముదం పంటని మనము పరిష్కరించుకొని మంచి దిగుబడులని సాధించుకోవచ్చు ఎందుకంటే ఆ యాసంగిలో వర్షాలు ఎక్కువగా రావు మనము ఒక 5 నుంచి 6 నీటి తడులు ఇచ్చినట్టయితే మనం ఎంతో దిగుబడిని ఎకరానికి 10 క్వింటాళ్ల దాకా ఆముదం పంటని మనము పండించుకోవచ్చు అండి ఇంకా కొన్ని చోట్ల 12-13 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది ఆ రకాన్ని బట్టి హైబ్రిడ్ రకాలు అయితే ఇంకా మంచిది చెప్పండి మీ సమస్య క్వింటాల్ కి ఇప్పుడు మార్కెట్ లో రేటును బట్టి అండి 4,500 నుంచి 5,000 వరకు ఉంది అనుకుంటాను దాన్ని మనకు మార్కెట్ లో రేట్లన్నీ ప్రిస్క్రైబ్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ రేట్ ప్రకారము మనకి ధర వస్తుందండి మద్దతు ధరలన్నీ గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆల్రెడీ ఆముదానికి ఇంత అని మార్కెట్ ఇప్పుడు మీరు ఎక్కడ పండిస్తే అక్కడ మార్కెట్ లో మీరు అమ్మవచ్చు జగిత్యాల మీకు మార్కెట్ లేదా ఎక్కడ ఏ మార్కెట్ యార్డ్ లో అమ్మినా కూడా ఆముదాలు తీసుకుంటారండి ఇప్పుడు మరి మోడీ గారు కూడా ఒక ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని ఒక కొత్త తీసుకొచ్చారు కదా మీరు అమ్మడానికి సమస్య ఏమి ఉండదండి కొంటారు గవర్నమెంట్ వాళ్లే కొంటారు మీరు పండించుకోవచ్చు ఈ బెడద లేకుండా ఓకేనండి మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు భూపాలపల్లి నుంచి మహేందర్ గారు నమస్తే అండి మహేందర్ గారు మేడంతో మాట్లాడండి హలో హలో నమస్తే చెప్పండి మేడం మేము ఆశిస్తు పత్తి పెట్టాం 2 ఎకరాలు పత్తి పత్తి అది అది మొత్తం పురుగు వచ్చింది మేడం దాన్ని తీసేద్దాం అనుకుంటున్నాం మేడం ఓకే ఆమ్దాలు వేద్దాం అనుకుంటున్నాను మేడం ఆమ్దాలు వేయండి మీకు మంచి దిగుబడి వస్తుంది యాసంగిలో ఆమ్దాలు వేసినట్టయితే మేడం మీకు మీరు ఎక్కడ అన్నారు ఏ ప్రాంతం వారు అన్నారు భూపాలపల్లి భూపాలపల్లి వరంగల్ మీకు మీ పొలానికి ప్రగతి గాని హరిత గాని లేకుంటే హైబ్రిడ్స్ PCH 1 PCH 2 ఇప్పుడు డిఓఆర్ కూడా రిలీజ్ చేసింది అంటే IIOR అని ఇండియన్ భారత నూనె గింజల పరిశోధన సంస్థ కూడా విడుదల చేసిన రకాలు చాలా రకాలు ఉన్నాయండి రకాలు హైబ్రిడ్స్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకొని మీరు విత్తుకోవచ్చు మీరు ఎంతో దిగుబడులని ఆముదం ద్వారా సాధించవచ్చు యాసంగిలో మీరు వచ్చి తీసుకోవచ్చు అండి ఎక్కడైనా మీకు విత్తనం దొరుకుతుంది ఇది ఆముదం వరంగల్లో కూడా దొరుకుతుంది ప్రైవేట్ హైబ్రిడ్స్ కానీ గవర్నమెంట్ పబ్లిక్ హైబ్రిడ్స్ కావాలంటే మీరు పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ కానీ మళ్ళీ మీకు విత్తనం దొరుకుతుందండి మీరు మీకు ఇంకా ఏ
కరెక్ట్ గా మీకు ఏ రకం కావాలి అని అనుకుంటే మీరు తర్వాత స్క్రీన్ మీద నా నంబర్ ఇస్తారు, నా పర్సనల్ నంబర్. మేడం కి కాల్ చేసి మీరు కనుక్కోండి. కాల్ చేస్తే నేను మీకు అవసరమైన విత్తనం ఎక్కడ దొరుకుతుందో చెప్తానండి. ఓకే మ్యామ్. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రామచంద్రయ్య గారు, నమస్తే అండి. రామచంద్రయ్య గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి రామచంద్రయ్య గారు. మేడం ఉల్లినారు పెట్టాలను, అందులో కుసుమ వేసుకోవచ్చు. ఉల్లినారుకు కుసుమ పంట మిశ్రమ పంటగా వేసుకోవచ్చండి. ఇప్పుడు మన చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ నూనె గింజలని పంటల్ని ఎక్కువగా పండించుకోవడం లేదు. కాబట్టి మేము ఏం సిఫారసు చేస్తున్నామంటే ఈ కూరగాయల పంటల్లో మిశ్రమ పంటగా ఈ నూనె గింజలను వేసుకోవచ్చు. మరియు కమర్షియల్ పంటలైన కొబ్బరి, చెరుకు వీటిలో కూడా మధ్యలో మనము ఈ నూనె గింజల పంటల్ని విత్తుకోవచ్చు. ఈ విధంగా మిశ్రమ పంటగా మనము ఈ ఆవాలను కానీ కుసుమలు కానీ ఈ నువ్వులు కానీ వేసుకున్నట్టయితే రెండు రకాలుగా మనకు దిగుబడి వస్తుంది. ఒకవేళ ఒక పంట నష్టపోయినా రెండో పంట నుంచి కూడా మనము దిగుబడి సాధించవచ్చు. కాబట్టి మీరు మిశ్రమ పంటగా నూనె గింజల్ని వేసుకోవచ్చు అండి. ఓకే ఓకే అండి. మేము అలాగే మరి యాసంగిలో నువ్వు పంటను వేసుకోవచ్చు అంటారా? నిరభ్యంతరంగా ఈ నువ్వులను వేసుకోవచ్చండి. ఇది చాలా తక్కువ కాల పరిమితి ఉంటుంది. 85 నుంచి 90 రోజుల్లోనే ఈ నువ్వులు మన చేతికి వస్తాయి. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఖరీఫ్ పంటలు వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యంగా విత్తుకున్న ఖరీఫ్ పంటలు కొయ్యడానికి నవంబర్ డిసెంబర్ వరకు అయిందనుకోండి, ఆ కోతల తర్వాత మనకి చాలా తక్కువ టైం ఉంటుంది వేరే పంటలు వేసుకోవాలంటే. అదే ఈ నువ్వులను వేసుకున్నట్టయితే జనవరి ఎండింగ్ వరకు, ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఈ నువ్వులను వేసుకోవచ్చు. ఈ నువ్వుల ద్వారా మనకి శ్వేతాతిల్ అని ఎన్నో రకాలున్నాయండి. ఆ రకాలని మనము ప్రతి రకానికి డ్యూరేషను మళ్ళీ ఈల్డ్ అన్నీ కలిపి మనకి చెప్పి ఒక పాంప్లెట్తో పాటు ఇస్తారు. కాబట్టి మనకి సరిపోయిన రకాన్ని ఎన్నుకొని మనం వేసుకున్నట్టయితే నువ్వుల పంట నుంచి మనం నిరభ్యంతరంగా మంచి దిగుబడిని సాధించి మనము లాభపడవచ్చండి. ఓకే మ్యామ్. మరొక రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడంతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అమ్మా సమస్య ఏమి లేదమ్మా. ఇప్పుడు ఈ ఆముదం పంట ఒకటి గురించి చెప్తారా, సన్ఫ్లవర్ గురించి కూడా చెప్తారమ్మా? అన్ని నూనె గింజ సన్ఫ్లవర్ గురించి కూడా మీకు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మాది పొలం తాండూరులో ఉందమ్మా. ఓకే. తాండూరులో పరిశోధన కేంద్రం ఉందన్నారు కదమ్మా, విత్తన పరిశోధన కేంద్రం అమ్మా? కుసుమ పంటది పరిశోధన కేంద్రం ఉంది అక్కడ. సాఫ్లవర్ కుసుమ అంటే ఏంటమ్మా? సాఫ్లవర్ అండి, కుసుమలు అంటే సాఫ్లవర్. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అంటేనేమో పొద్దుతిరుగుడు పంట అని సన్ఫ్లవర్ అంటారు. కుసుమలు కుసుమలు అంటే సాఫ్లవర్. కుసుమ నూనె ఉంటుంది కదండి, సఫోలా అని ఇప్పుడు అమ్ముతున్నారు. అది కుసుమ పంట. ఈ సఫోలా ఈ గింజల పంటలు యాసంగి పంట అన్నారు, ఎప్పుడు వేయాలమ్మా? జనవరిలో వేయాలి, ఫిబ్రవరిలో వేయాలి? మామూలుగా అయితే నవంబర్ 15 నుంచి వేసుకోవచ్చు. నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు ఈ కుసుమని. కానీ మీరు ఇంకా టైం లేదు అనుకుంటే డిసెంబర్ వరకు కూడా వేసుకోవచ్చు. అదే నువ్వులు అయితే జనవరి వరకు కూడా వేసుకోవచ్చు. ఈ కుసుమ పంట 120 రోజుల పంట అండి, 110 నుంచి 120 రోజులు. అదే నువ్వులైతే ఆముదం అయితే దాదాపు 4 నెలల పంట అది ఆముదం. కానీ మీకు 3వ నెల నుంచే మీకు దిగుబడి స్టార్ట్ అవుతుందండి. 90 రోజుల నుంచే మీకు గెలలు కోసుకోవచ్చు. కానీ 4 నెలల వరకు సాగుతుంది ఆముదం పంట. బాగా పండితే కుసుమ పంట 7 నుంచి 8 క్వింటాల్ అవుతుందండి ఎకరానికి. ఇప్పుడు క్వింటాల్ రేట్ ఎంత ఉందండి మార్కెట్ లో? మార్కెట్ లో క్వింటాల్ రేటు నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ మద్దతు ధర కుసుమకి మన లిస్ట్ లో ఉంటుంది. నాకు సరిగ్గా ఐడియా లేదు, కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను తర్వాత చెప్తాను ఆ లిస్ట్ లో కుసుమ పంట రేట్ ఎంత ఉందో చూసి చెప్తాను. ఓకేనండి. మరి మేడం ఈ వెర్రి నువ్వులు అంటుంటారు, మరి వెర్రి నువ్వులు పంటలో ఎలాంటి దిగుబడులు సాధించవచ్చు అంటారు యాసంగిలో?
ఈ వెర్రి నువ్వులు అనేది మన అంటే మన రాష్ట్రంలో అసలు చాలా తక్కువగా పండిస్తారు. దీన్ని నైజర్ అంటారు. ఇది నార్త్ ఈస్టర్న్ బాగా చలి ప్రదేశాల్లో ఈ వెర్రి నువ్వులు పండిస్తున్నారు. కానీ మనము నూనె గింజలు ఎన్నున్నాయి అని లిస్టు చెప్పినప్పుడు వెర్రి నువ్వులను కూడా యాడ్ చేశాము. కానీ మన ప్రాంతంలో దీన్ని చాలా తక్కువగా పండిస్తున్నారండి. మన ప్రాంతం దీనికి అనుకూలం కాదు. అస్సాము, మేఘాలయ, త్రిపుర ప్రదేశాల్లో వెర్రి నువ్వులను ఎక్కువగా పండిస్తారు. ఓకే మ్యామ్, మరి ఈ పంట దిగుబడి ఎలా ఉంటుందంటారు? అంటే ఈ పంట గురించి మనకు ఎక్కువ అవగాహన లేదు. కానీ అలాగే మరి అవిసెలో నూనె గింజల పంటల గురించి కూడా ఒకసారి వివరించండి. అవిసె అంటే లిన్సీడ్ అంటారండి. ఇది మనము తినడానికి పనికిరాదు. కానీ ఈ మధ్య అవిసె కూడా చాలా మెడిసినల్ వాల్యూ ఉందని చాలా ఫేమస్ అవుతుంది. అవిసె పొడిని తిన్నట్టయితే వెయిట్ తగ్గుతారు, అవి చాలా ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది. కానీ ఈ లిన్సీడ్ ఆయిల్, అవిసె నూనె వేరే పరిశ్రమల్లో అంటే పెయింట్స్ పరిశ్రమల్లో కానీ వేరే ఇతరత్ర పరిశ్రమల్లో ఈ లిన్సీడ్ ఆయిల్ని వాడుతున్నారు. కానీ ఇది కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. దీన్ని కూడా మనము యాసంగిలో ఈ అవిసె పంటను కూడా పండించుకోవచ్చు. దీనికి సంబంధించిన యాజమాన్య పద్ధతులను గురించి తెలపాలంటే దీనికి కూడా ఎకరాకి ఒక 4-5 కిలోల విత్తనం సరిపోతుంది. మామూలుగా అన్ని పంటలకు పండించినట్టే యాజమాన్య పద్ధతులను పాటించి దీనికి కూడా ఒక 8-10 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఈ అవిసె నూనెను అమ్మినట్టయితే రైతులు ఎంతో ఆదాయాన్ని పొందగలుగుతారండి. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. తాండూరు నుంచి శ్రీశైలం గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మేడంతో మాట్లాడండి. మేడం, నా పేరు శ్రీశైలం అండి. చెప్పండి శ్రీశైలం. తెల్లకుసుమ వేయడానికి ఛాన్స్ ఉందా మేడం? ఏంటండి? తెల్లకుసుమ మేడం. తెల్లకుసుమలు వేయొచ్చండి. ఎందుకంటే వర్షాకాలం ఇక్కడ అడిగిన వేరేలోనే అడిగే టైం అయిపోయింది అని అంటున్నారు. అందుకని వర్షాకాలం ఎక్కడ వర్షాకాలంలో మీకు వర్షాకాలం టైం అయిపోయింది. యాసంగి గురించే మనం మాట్లాడుతున్నాము. యాసంగిలో మీరు 15 నవంబర్ వరకు కూడా కుసుమ పంటను విత్తుకోవచ్చండి. ఇప్పుడు సమయం ఉంది, మీరు వేసుకోవచ్చు. వేసుకోవచ్చండి. ఇవన్నీ యాసంగి పంట గురించే మనం మాట్లాడుతున్నాం. మీరు యాసంగిలో వేసుకోవచ్చండి పంటని. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు, ఏ బి. అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యాన మా కోరిక మీ చిరునవ్వు. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే మ్యామ్, వివిధ నూనె గింజల పంటల గురించి వివరిస్తున్నారు. మరి ఈ సోయా చిక్కుడు కూడా చాలా ముఖ్యమైన పంట. ఈ సోయా చిక్కుడులో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు? మీరు అన్నట్టుగా సోయా చిక్కుడు చాలా ముఖ్యమైన పంట. కానీ దీన్ని మనము ఎక్కువగా ఖరీఫ్లోనే పండిస్తున్నాము. యాసంగిలో దీని దిగుబడులు ఎక్కువగా రావు. కానీ సోయా చిక్కుడు మనకి 2 విధాల లాభం ఇచ్చే పంట అండి. ఇది ఆయిల్ సీడ్గా వాడచ్చు, మరి పల్స్ క్రాప్గా కూడా వాడచ్చు.
అంటే ప్రోటీన్ ఇస్తుంది, ఇది మనకి నూనె కూడా ఇస్తుంది. కాబట్టి సోయా చిక్కుడు మన ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో పండించే పంటల్లో సోయా చిక్కుడే మొదటి స్థానంలో వస్తుంది, ఆయిల్ సీడ్స్లో కానీ పల్సెస్లో కానీ. కాబట్టి సోయా చిక్కుడు పంటని మన దేశంలో 39% పండిస్తున్నారు. దీని తర్వాతే వేరుశనగ 24%, ఆవాలు 24%, అలా పండిస్తున్నారు. కానీ మనం ఈ సోయా చిక్కుడిని ప్రస్తుతము యాసంగికి రికమెండ్ చేయడం లేదండి. యాసంగిలో మనం ఎక్కువ దిగుబడులు తీసుకోలేము ఈ సోయా చిక్కుడు వల్ల. ఖరీఫ్లోనే ఎక్కువ దిగుబడులు తీసుకోగలుగుతాము, కాబట్టి వానాకాలానికే దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఓకే మ్యామ్, మరి రైతులు తమ స్థాయిలో విత్తనాన్ని తయారు చేసుకోవాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు రైతులందరూ వానాకాలము మొదలవగానే లేకపోతే యాసంగి మొదలవగానే విత్తనం కోసమే ఎక్కువగా సంస్థల వైపు వస్తున్నారు. కానీ రైతులు కొంచెం శ్రద్ధ వహించినట్టయితే వారి విత్తనాన్ని వారే వారి పొలంలో తయారు చేసుకోవచ్చు అనేది రైతులు గమనించుకోవాలండి. ముఖ్యంగా సెల్ఫ్ పాలినేటెడ్ అంటే స్వపరాగ సంపర్కము ద్వారా పండే పంటలైన వేరుశనగ కానీ అలాంటి పంటల్లో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే వారి విత్తనాన్ని వాళ్ళే కొద్ది విత్తనాన్ని తీసి పెట్టుకొని వాళ్ళే మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరము విత్తనం కోసము వేరే సంస్థల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కదిరి 6, కదిరి 9 వెరైటీలకు ఎంతో డిమాండ్ ఉంది వేరుశనగలో. ఈ కదిరి 6, కదిరి 9 ఒకసారి ఒక రైతు వాళ్ళ పొలంలో వేశారనుకోండి, ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానానికి వెళ్ళి వాటి లక్షణాలని సంపూర్ణంగా తెలుసుకోవాలి. కదిరి 6 అంటే ఆ మొక్క ఎలా ఉంటుంది, దాని ఆకులు ఎలా ఉంటాయి, దాని కాండం ఎలా ఉంటుంది, కాయ వచ్చిన తర్వాత కాయ సైజు ఎలా ఉంటుంది, కాయకు ముందు ముక్కు ఎలా ఉంటుంది, ఇలా ప్రతి రకానికి కరెక్ట్గా కొన్ని లక్షణాలు ఉంటాయండి. మన మనుషులకు ఎలా అయితే ఒక్కొక్క మనిషి ఒక పేరుతో ఏ విధంగా ఉంటారో అలాగే వెరైటీలు కూడా స్పెషల్ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను తెలుసుకొని వాళ్ళు వారి పంటని వారి పొలంలోనే పండించుకొని ఆ విత్తనాలని తీసుకున్న తర్వాత కూడా ఆ లక్షణాలన్నీ ఆ విత్తనానికి ఉన్నట్టయితే ఆ విత్తనాన్ని వాళ్ళే హ్యాండ్ గ్రేడ్ చేసుకుని దాచిపెట్టుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. జగిత్యాల నుంచి కిషన్ గారు, నమస్తే అండి. చెప్పండి కిషన్ గారు, మేడంతో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి, నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్న కిషన్. నేను చెప్పండి, మేము ఈ పల్లీలు ఎక్కువ శాతం ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి వేస్తలేము. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని చూద్దాం అని వేసిన ఒక 10-20 కిలోలు అయితే మొన్నటి వర్షాల పదన చేసి ఏంటండి వర్షాల పదన ఉంటుంది కదా మొన్న వర్షాల పదన చేసిన. ఓకే అండి, నాగంతో వేసిచ్చిన అయితే అది అదే పంట వాస్తవానికి. తర్వాత ఏమంటే ఒక 30% పొలిచిన పూర్తి మొల్లే వారం 10 రోజులు మరి దాని నీళ్లు కట్టాలా, మళ్ళా అట్ల నీడి పెడితే మళ్ళీ ఇంకా మొలిచే అవకాశం ఉందా? ఒక 30% మొలకెట్టినట్టయితే మీరు గ్యాప్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మళ్ళీ విత్తనం తెచ్చుకొని మొలక రాని ప్లేస్ లో అదే మంచి విత్తనం తెచ్చుకోవాలి. మీరు మంచి విత్తనము మీ దగ్గర మీరు పండించుకున్నా సరే ఎక్కడెక్కడ గ్యాప్లు ఉందో అక్కడ మళ్ళీ ఆ విత్తనాన్ని నాటుకున్నట్టయితే అవి కూడా మొలకెత్తుతాయి. కాబట్టి మీరు 30% కాపాడుకుంటూ మిగతా ప్లేస్ లో కూడా విత్తనాన్ని నాటుకోండి, మీరు మొత్తం పంటని దిగుబడి తీసుకోవచ్చు కదా. ఏం కాదు, గ్యాప్ ఫిల్లింగ్ చేయొచ్చండి. ఇది ముందుకు కొంచెం ముందు వస్తుంది మీకు, అది కొంచెం తర్వాత వస్తుంది. కాబట్టి మీకు సమయం ఉంది. ఇప్పుడు వేసిన విత్తనాలు గుడ్డిపోయినాయి అంట, వేసిన విత్తనము ఖరాబ్ అయినాయి అంటారా? అంతకు ముందు వేసిన విత్తనము ఖరాబ్ అయిందా అంటే మీకు మరి జర్మినేషన్ రాలేదంటున్నారు కదా.
రాలేదు కాబట్టి అక్కడ మళ్ళీ మీరు ఏ విత్తనం వేశారో ఆ విత్తనమైనా వేరే విత్తనమైనా తెచ్చేసుకోండి. కానీ నెక్స్ట్ టైం మాత్రము మీరు విత్తన పంటగా మీ పొలంలో మీరే పండించుకొని మంచి సలహాలు తీసుకొని మీరు ఆ రకాన్ని ప్యూర్ రకంగా మీరే పండించుకోవచ్చండి. మీరు కావలిస్తే మేము మా దగ్గరకు వస్తే మేము మీకు ఎలా మీ విత్తనాన్ని మీరే పండించవచ్చో చెప్తాము. తర్వాత మాకు ఫోన్ చేసినా సరే నేను మీకు వివరాలు తెలియజేస్తానండి. ఓకేనండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి వెంకటయ్య గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి వెంకటయ్య గారు, చెప్పండి. మేడం, ఇప్పుడు మీరు K9 రకం గురించి కొంచెం చెప్తుంటే విన్నా మేడం. అవునండి. ఆ K9 రకం మాది రఘునాథ్పల్లి జఫర్గఢ్ మండలం గనగామ జిల్లా మేడం మాది. ఓకే ఓకే. అది ఎక్కడ మాకు అవైలబుల్ ఏమైనా దొరుకుతుందా మేడం? ఎక్కడ ఉంటుంది, మేము ఎక్కడికి వెళ్ళాలి మేడం? దాని గురించి నేను చెప్పాను. K9 రకము మా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మేము ఉత్పత్తి చేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచామండి. మీరు అంటే ఇక్కడ మీ దగ్గర లేదు కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పంపిస్తే కూడా మేము మీకు పంపగలుగుతామండి. మేడం క్వింటల్ ఎంత అన్నారు కదా మేడం? 10,500 అండి. అంటే ఒకవేళ మేము అంటే అంత కాస్ట్ పెట్టలేని స్థితిలో ఒక 50 కిలోలు అయినా పంపిస్తారా? పంపిస్తామండి. తప్ప అంటే పంపించడానికి 50 కిలోలు అయితే కొంచెం తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మేము పంపించగలం. లేకుంటే మీరు ఎవరన్నా వస్తే వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు మరీ స్పెషల్ గా అడుగుతున్నారు కాబట్టి మేము ట్రై చేస్తాం ట్రాన్స్పోర్ట్ లో. అది K6 కంటే కొంచెం బెటర్ మేడం? మరి K6 కంటే ఇది చాలా బాగా దిగుబడి ఇస్తుందని రైతులే చెప్పారండి మా పాలెం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. ఎంతో శ్రద్ధతో ఈ వెరైటీ టిక్క ఆకుమచ్చ తెగులు తట్టుకుంటుంది కాబట్టి వాళ్లే మాకు చెప్పడం జరిగింది. K6 కంటే ఎక్కువ దిగుబడి ఇచ్చింది, ఎక్కువ రోగాలను కూడా తట్టుకుంటుంది కాబట్టి మీరు ఈ రకాన్ని పండించుకోవచ్చు. మీ పాలెం తప్ప ఎక్కడ లేదు మేడం? ఈ పాలెం ఎక్కడ లేదు మేడం? సీడ్ లేదంటారా? అదే మేడం, ఈ పాలెంలో తప్ప ఎక్కడ లేదంటారా? ఉండొచ్చు, మీరు కనుక్కోండి. K9 రకము ప్రైవేట్ సంస్థలు ఏమన్నా అమ్మినా ఉండొచ్చు, కానీ మా దగ్గర మాత్రం మంచి విత్తనము అవైలబుల్ ఉందని చెప్తున్నాను. ఉంటది, బయట కూడా ఉండొచ్చు. ఇది కదిరి వెరైటీ కాబట్టి మీకు బయట కూడా దొరకడానికి ఆస్కారం ఉంది. ఓకే మ్యామ్. మరొకళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. భద్రాద్రి నుంచి బాబురావు గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి బాబురావు గారు. చెప్పండి మీ ప్రశ్న ఏంటో. వర్షాకాలంలో కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు వేరుశెనగ వేసుకోండి. వేరుశెనగకి ఇది మంచి అనువైన సమయమే. ఇది నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు వేరుశెనగ. నవంబర్ 15 వరకు యాసంగిలో మేము రికమెండ్ చేస్తున్నాము, మీరు వేరుశెనగ వేసుకోవచ్చు. ఎకరానికి 120 కిలోల కాయనే పడుతుందండి. ఎందుకంటే ఎక్కువ ముక్కలు రావాలంటే మీరు 120 కిలోలు వాడచ్చు. 30x15 సెంటీమీటర్ల స్పేసింగ్. ఏంటండి వేరుశెనగ? ఎర్ర చెలకల్లో మంచిగా వస్తుందండి వేరుశెనగ. ఎర్ర గర్భ నేలలు, ఎర్ర చెలకా నేలల్లో మీ నేలలు వేరుశెనగ పంటకు బాగా అనువైనవే, మీరు వేసుకోవచ్చండి. అలాగే మ్యామ్, ఇందాక మీరు రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తి ఏ విధంగా చేసుకోవచ్చో వివరిస్తున్నారు, కంటిన్యూ చేయండి. అలాగే ప్రతి పంటలో కూడా వాళ్ళ విత్తనాన్ని వాళ్లే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేరుశెనగ అది స్వపరాగ సంపర్కం ద్వారా పండించబడుతుంది కాబట్టి దీనికి వేర్పాటు దూరం కూడా అవసరం లేదు. వేర్పాటు దూరం అంటే పొలానికి పొలానికి మధ్య కల్తీలు ఏర్పడకుండా మనం వదిలిపెట్టే దూరం అండి. కాబట్టి వేరుశెనగకి ఆ వేర్పాటు దూరం 3 మీటర్లు ఉంటే సరిపోతుంది. పక్క పొలంలో పక్క రైతు వేరే రకం వేసుకున్నా మన పొలంలో మన రకాన్ని మనము తయారు చేసుకోవచ్చు. అలాగే ఆముదం పంట మాత్రం పరపరాగ సంపర్కం ద్వారా అభివృద్ధి చెందుతుంది, అంటే క్రాస్ పాలినేటెడ్ క్రాప్.
దీంట్లో మనం వేర్పాటు దూరం కొంచెం ఎక్కువ ఉంచాలి, అంటే 1000 మీటర్ల దూరము ఉండాలండి పంటకు పంటకు మధ్యలో, అంటే రకానికి రకానికి మధ్యలో. పక్క రైతు వేసుకునే రకము మన రకము ఒకటే అయితే అవసరం లేదు వేర్పాటు దూరము. ఆ విధంగా ఆముదంలో కూడా రైతులు వాళ్ళ విత్తనాన్ని వాళ్లే పొలంలో తయారు చేసుకోవచ్చు. ఆ రకం యొక్క లక్షణాలన్నీ చూసుకొని హార్వెస్ట్ చేసేటప్పుడు సేమ్ లక్షణాలున్న కాండము, ఆకు మీద ఆకు లక్షణాలు, మరి కాయ లక్షణాలు, గెల లక్షణాలు చూసుకొని వాళ్ళు హార్వెస్ట్ చేసుకొని వాళ్ళ విత్తనాన్ని వాళ్లే దాచిపెట్టుకోవచ్చు. 3-4 సంవత్సరాలు అదే విత్తనాన్ని కూడా వాడచ్చు. హైబ్రిడ్ అయితే మళ్ళీ సంకర రకం అయితే వేరే పద్ధతి ఉంటుందండి, సంకర రకాన్ని కూడా స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి నూనె గింజల ఉత్పత్తిని ఎక్కువ సాధించాలంటే రైతులకి చాలా ట్రైనింగ్ అవసరం. వాళ్ళ విత్తనం వాళ్లే తయారు చేసుకోవచ్చు, వాళ్ళ సంకర విత్తనాన్ని వాళ్లే తయారు చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి ఊర్లో రైతులు సొంతంగా తయారు చేసుకోవాలంటే మీరు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని మీరు వినియోగించుకొని మీ విత్తనాన్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఎనీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఎనీ వ్యవసాయ శాస్త్రవేత్త కానీ వాళ్ళని అడిగినట్టయితే మీ విత్తనాన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళు తెలుపుతారు. కాబట్టి మీరు విత్తనం కోసము ప్రతిసారి ఎంతో శ్రమ కోర్చి ప్రైవేట్ సంస్థల నుంచి విత్తనాన్ని తెచ్చుకుని అది జర్మినేషన్ లేదు అది లేదు అని అన్ని కష్టాలు పడే బదులు మీరు కొంచెం ముందుగా శ్రద్ధ వహించినట్టయితే వానాకాలానికి కానీ యాసంగికి కానీ మనం విత్తనం వేసుకునే ముందే 2-3 నెలల ముందే మీరు శాస్త్రవేత్తలను కలిసి ఎలా తయారు చేసుకోవాలి, నెక్స్ట్ సీజన్కి ఎలా దాచిపెట్టుకోవాలి, ఇవన్నీ మీరు సొంతంగా తెలుసుకొని కొంచెం శ్రద్ధ చూపించి మీ విత్తనాన్ని మీరే తయారు చేసుకుంటే మీరు విత్తనానికి వెచ్చించే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, యాసంగి నూనె గింజల పంటల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి. ఒక రైతు సోదరులకు అదనపు సమాచారం కోసం మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ ఎం సుజాత, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, నాగర్ కర్ను. మీరు సంప్రదించవలసిన మొబైల్ నంబర్ 7207240582. మీరు సంప్రదించవలసిన మొబైల్ నంబర్ మరోసారి 7207240582. ఇది ఈనాటి రైతు నేస్తం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత